హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు బిజినెస్ ట్రైనర్ బిజినెస్ కోచ్ సుధీర్ వర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సుధీర్ వర్మ గారు. హలో సార్. మన బిజినెస్లో సేల్స్ అమాంతంగా పెరగాలంటే ఎటువంటి టిప్స్ ఇస్తారు? యా గుడ్ సార్, క్వశ్చన్ చాలా బాగుంది. అయితే అందులో ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, అమాంతంగా అన్నది అన్నిసార్లు పాసిబుల్ అవ్వదు సార్. ఎందుకంటే దానికి నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఈరోజు మనం బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి, విత్ ఇన్ 1 మంత్లోనూ 2 మంత్స్లోనూ వెంట వెంటనే సేల్స్ పెరిగిపోవన్నమాట. కొన్ని స్ట్రాటజీస్ మెథడ్స్ యూజ్ చేసుకోవడం వల్ల గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ సేల్స్ అనేది పెంచుకోవచ్చు. సో ఎవరైనా అమాంతంగా సేల్స్ పెంచుతామంటే మనం ప్రామిస్ చేయకూడదు. బట్ చక్కగా సేల్స్ పెంచుకునే విధానం ఏంటి, బిజినెస్లో ఇంప్రూవ్ అయ్యే విధానం ఏంటి, మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ సార్, ఎప్పుడైనా సేల్స్ చేసేటప్పుడు మీరు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనుకుందాం. మీరు ఒక కస్టమర్కి ఫ్లాట్ అమ్మడానికో లేదా సైట్ అమ్మడానికో వెళ్ళారు. వాళ్ళ ఆఫీస్కి తను ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు మీరు అస్సలు భయపడకూడదు. ఎప్పుడున్నా ఎవరైనా సరే సేల్స్ చేసేటప్పుడు, వాళ్ళు బిజినెస్లో ఉన్నా యాజ్ ఎంప్లాయీగా వర్క్ చేసినా సరే సేల్స్ చేసేటప్పుడు భయపడకూడదు. 100% కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎలా అంటే, నేను ఈ డీల్ చేసుకొని వస్తాను బయటికి, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను ఇంతకుముందు ఇలాంటి డీల్స్ చాలా చేశాను, సో నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అటు ఇటు అయినా సరే నేను ఏదో రకంగా డీల్ క్లోజ్ చేసుకొస్తాను అనే పాజిటివ్ మైండ్ తోటి మనం క్లయింట్ ఆఫీస్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఉండాల్సిన పాయింట్ ఏంటంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే సార్, పర్సనలైజ్డ్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి సేల్స్ చేసేటప్పుడు. అట్ ద సేమ్ టైం ఇదే ఫ్లాట్ మనం పర్చేస్ చేస్తున్నప్పుడు లేదా సైట్ పర్చేస్ చేసినప్పుడు, సార్ మీకు ఫర్దర్గా ఏవైనా ఇష్యూ వస్తే నేను చూసుకుంటాను, మీరు భయపడకండి అంటే మనం ఆ ఇష్యూరెన్స్ ఇవ్వగలగాలి. అందులో ప్రాసెస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా ఉండాలి. మనం లేనిది చెప్పి అమ్మడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. ఏది ఉందో అది ఎథికల్గా మాట్లాడేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం క్లయింట్ రేపు టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో కానీ, డాక్యుమెంట్స్లో కానీ, ఏమైనా మెజర్మెంట్స్లో కానీ ఏమైనా తేడా వచ్చిందనుకోండి, మనం అతనికి సేల్ చేసాం కాబట్టి మన పర్సనలైజ్డ్ సపోర్ట్ ఏదైతే ఉందో అది 100% క్లయింట్కి ఇవ్వగలిగితే అతను మరో 4 రికమెండ్ చేస్తాడు. ఎలా, ఈ క్లయింట్ అయితే ఆల్రెడీ నాకు సైట్ పర్చేస్ చేయడంలో ఈ రకంగా హెల్ప్ చేశాడు, లేదా వాళ్ళ ప్రొడక్ట్ సర్వీస్ ఇచ్చినప్పుడు నాకు ఈ రకంగా హెల్ప్ చేశారు, సో ఇతన్ని రికమెండ్ చేసుకుంటే బాగుంటుందని ఇంకో 4 ఫ్రీ ఆఫ్ కాస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ చేస్తాడనమాట. సో ఎప్పుడు కూడా ఆ పర్సనలైజ్డ్ సపోర్ట్ అయితే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉంటుంది, ఈ ఫ్లాట్ పర్చేస్ చేసుకోవడం వల్ల మీకు ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఈ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, ఏదైతే ఉందో ప్రో ఏదైతే ఉందో అది కూడా చెప్పేయాలి, నెగిటివ్ కాన్ ఏదైతే ఉందో అది కూడా చెప్పడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో ఏమైనా ఇష్యూస్ రైజ్ అయినా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. లేదు, మనం ప్రో ఒక్కటే చెప్పి కాన్ చెప్పలేదు అనుకోండి, అరే నాకు అనవసరం తెలిసిందే కదా, ఒక మనిషి మీకు 1 రూపీ ఇచ్చాడంటే హీ విల్ టాక్ అలాట్. ఆ ఇష్యూ మనకు రాకుండా ఆ కాన్ కూడా చెప్పేసాం అనుకోండి, ఓకే ముందే నాకు చెప్పాడు, ఈ ఇష్యూ నేను ఎలా సాల్వ్ చేసుకోగలను, దాన్ని బట్టి మనకి కస్టమర్ లాయల్టీగా ఉన్నాడా లేదా అనేది కూడా కాన్ఫిడెంట్గా ఒక విషయం తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఒకదానికన్నా ఎక్కువ అమ్మడానికి కూడా మనం ప్రయత్నించాలి అట్ ఏ టైం. మీరు చూడండి, మనం ఒక కార్ షోరూమ్కి వెళ్ళాం అనుకోండి, కార్ కొనడానికి మనం ఒక కార్ కొనడానికి వెళ్తాం, కానీ వేరే వాళ్ళు అంతకన్నా హై ఎండ్ కార్ రికమెండ్ చేస్తారు. ఎందుకంటే దాని మీద ఇంకా మార్జిన్స్ చాలా బాగుంటాయి, మనకు కూడా యూజ్ అవుతుంది, అన్నీ చెప్తారు, సార్ ఈ కార్ అయితే మీకు సూపర్, దీని ఇంటీరియర్స్ చాలా బాగుంటాయి, మార్కెట్లో దీని సేల్స్ ఎలా ఉంది, ఇది ఇంకా హై ఎండ్, దీనికన్నా తీసుకోండి, మేము మీకు లోన్ కావాలంటే ఏదైనా ప్రొవైడ్ చేస్తాను. ఆ సేల్స్ టెక్నిక్స్ ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంటే ఒక ప్రొడక్ట్ కొనడానికి వచ్చేటప్పుడు దాంతోపాటు అడిషనల్గా ఏమైనా సెల్ చేయగలమా అంటే, మరీ రఫ్గా రగ్గడ్గా చేయాల్సిన పని లేదు, పొలైట్గా ప్రాపర్గా ఒక మేనర్డ్ వేలో ఇంకా ఏమైనా అడిషనల్గా సేల్ చేయగలమేమో కూడా ఆలోచిస్తే, దానివల్ల ఏంటంటే ఒక ప్రొడక్ట్తో పాటు ఇంకో ప్రొడక్ట్ కూడా సేల్ అవుతుంది, రెండింటికి మళ్ళీ రికరింగ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి మనం మోర్ ఆపర్చునిటీస్ లేదా సపోర్ట్ ఇచ్చే విధంగా ఉన్నాం అనుకోండి, ఇంకా సేల్స్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు కారే కొన్నారు, కార్తో పాటు కొన్ని ఫ్రీ యాక్సెసరీస్, సార్ మీరు ఒక 15 లాక్స్ పెట్టి కారు కొన్నారు కదా, ఈ 2 లాక్స్ రూపీస్ యాక్సెసరీస్ నేను మీకు ఫ్రీగా ఇవ్వగలను అని చెప్తారు మనకి ఎప్పుడున్నా. లేదు సార్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు చెప్పండి, నేను మంచి రేటుకి కార్ చేపిస్తా లేదా మంచి రేటుకి సైట్ చేపిస్తా అని చెప్తారు. ఇదంతా కూడా ఏంటంటే ఉన్నదాంతో పాటు అడిషనల్ సేల్స్తో పాటు ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఇవ్వగలమా, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏమైనా ఆపర్చునిటీస్ ఇవ్వగలమా. దీనివల్ల ఏంటంటే వాళ్ళు వేరేసారి, మీరు ఎప్పుడు చూడండి కార్ కానీ సైట్స్ కానీ సేల్ చేసినప్పుడు మోస్ట్లీ ప్రీవియస్ సేల్ ఎవరు చేశారో ఆ పర్సన్కి మనం సేల్స్ పర్సన్ హ్యాండిల్ చేస్తాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక కార్ పర్చేస్ చేశాడు, నా ఫ్రెండ్కి కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తాడని కార్ కొన్నప్పుడు కూడా చెప్తాం, వీళ్ళు ఎవరైనా కార్ కొంటే నాకు చెప్పండి, మా డీలర్ మంచి రేటుకి ఇప్పిస్తాడని. ఇదంతా వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ జరుగుతుంది. బట్ వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్స్ ఇవన్నీ కూడా, ఇవే మన బిజినెస్లో మనం కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బాగా కాన్ఫిడెంట్గా ఉండాలి,
సెకండ్ థింగ్ మన పర్సనలైజ్డ్ సపోర్ట్ అసిస్టెన్స్ ఏదైతే అది ఉండాలి, ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్గా మనం చెప్పగలగాలి. అట్ ద సేమ్ టైం ఉన్న ప్రోడక్ట్తో పాటు అడిషనల్ ప్రోడక్ట్ సెల్ చేయడానికి స్కోప్ ఉంటే ఖచ్చితంగా చేసి తీరాలి. స్కోప్ లేనప్పుడు మనం దాన్ని స్ట్రెస్ చేసి ఉన్న సేల్ను కూడా పోగొట్టుకోకూడదు. బట్ స్కోప్ ఎక్కడైతే ఉంది, క్లయింట్ పాజిటివ్గానే ఉన్నారు, క్లయింట్కి అవసరం కూడా ఉంది అనుకున్నప్పుడు మనం అడిషనల్ ప్రోడక్ట్ని సెల్ చేయాలి. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఏమైనా బెనిఫిషియర్ ఇవ్వగలిగితే అది కూడా 100% సేల్స్ పెరగడానికి యూజ్ అవుతుంది. ఈ రకంగా ఒక చిన్న చిన్న టిప్స్, చిన్న చిన్న ట్రిక్స్ మార్కెట్లో అందరూ యూజ్ చేసేవే. బట్ ఎవరైనా కొత్తగా మొదలుపెట్టిన తర్వాత ఎక్కడైనా సేల్స్లో ఇబ్బంది పడినా ఈ టాపిక్స్ తెలియక మిస్ అవుతూ ఉంటారు. అది మన కళ్ళ ముందు కనిపించేవి, అందరూ ఫాలో అయ్యేవి, మనం ఏదైనా ఐటెం కొనేటప్పుడు మన మీద అందరూ ప్రయోగించేవి. బట్ మనం సేల్స్ చేసేటప్పుడు వాటిని పెద్దగా యూజ్ చేయం. సో ఎవరైనా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ని యూజ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సేల్స్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఈ బిజినెస్ ట్రిక్లు కాకుండా ఇంకా మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా, మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలంటే ఎలా? యా, మనకి దీనికి 2-3 ప్రాసెసెస్ ఉన్నాయి సార్. ఒకటి, ఎవరైనా మీ వాళ్ళ పర్సనలైజ్డ్ సేల్స్ కానీ, మార్కెటింగ్ కానీ, బ్రాండింగ్ కానీ, ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ కానీ, లేదా బిజినెస్ గ్రోత్ కానీ చేసుకుందాం అనుకుంటే మనకి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ చేయొచ్చు. నేను వాళ్ళతో ఒక 1-2 hours బ్రీఫ్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని నేను ఏమేమి సజెస్ట్ చేయగలను వాళ్ళకి బిజినెస్ తగ్గట్టు సజెస్ట్ చేసి చెప్తాను. ఇది ఆఫ్లైన్ కన్సల్టేషన్. లేదు, ఆన్లైన్లో ఎవరైనా అప్రోచ్ అవుదాం అనుకుంటున్నానంటే మనకి మాస్టర్ అడ్వైస్ అనే ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్లో ఎవరైనా సరే లాగిన్ అయ్యి నా సర్వీసెస్, సుధీర్ వర్మ క్లాసెస్ కానీ, కన్సల్టేషన్ అపాయింట్మెంట్ కానీ చూస్ చేసుకుంటే ఆ బుక్ చేసిన అపాయింట్మెంట్ కూడా నేను ఆన్లైన్లో కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. లేదు, ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ కాకుండా మేము ఫుల్ లెంత్గా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా నేర్చుకుందాం అనుకుంటే ఎవ్రీ మంత్ కూడా మనం 1 day మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఈ వర్క్షాప్లో 1 ఫస్ట్ డే అసలు మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏమి ఉండాలి, 2 మనం ఫండింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, 3 మనం ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేయబోతున్నాం, దానికి ఎటువంటి టీం ఉండాలి, ఎలాగ టీమ్ని ఆన్బోర్డ్ చేసుకోవాలి, మార్కెటింగ్ బ్రాండింగ్ యాక్టివిటీస్ ఏంటి, ఇలా ఎన్నో స్ట్రాటజీస్ ఉంటాయి. సో 1 నుంచి 30 వరకు ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తూ 31st కస్టమర్ మన చేతికి వచ్చే విధంగా మనం కొన్ని అసైన్మెంట్స్, టాస్క్స్ వాళ్ళ చేత చేయించి ఆ రిజల్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి డైరెక్ట్గా చూపిస్తాం. ఈ రకంగా వాళ్ళు సేల్స్ చేయడానికి కానీ బిజినెస్ చేయడానికి కానీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఎవరైనా సరే వాళ్ళ అపాయింట్మెంట్ స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఆఫ్లైన్ ఆన్లైన్ కన్సల్టేషన్ మాస్టర్ అడ్వైస్ అప్లికేషన్ ద్వారా, లేదు అంటే ఫుల్ డే వర్క్షాప్ ద్వారా కూడా ఈ బిజినెస్ కన్సల్టేషన్ లేదా సేల్స్ సపోర్ట్, ట్రైనింగ్ సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సేల్స్ గురించి చాలా బాగా వివరించారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ గుడ్ డే. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సుధీర్ వర్మ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.